फ्रेंड्स वीडियो स्टार्ट से मुझे ई वीडियो ने लाइक चेक अदे विधि मैं चैनल ने सब्सक्राइब चेक दिन पक्न बेल आइकन ऐसी आल पैन ऐडी आल नोटिफिकेशन अदे विधा किंद कमेंट सेक्शन लो दिस वीडियो इज ऑसम टाइप चेक फ्रेंड्स सो हाई फ्रेंड्स ना पेर गणेश चुस्तर के यूट्यूब चैनल फ्रेंड्स मोबाइल टू मच हैंग दीनों को बैटरी बैकअप असल रावे चूस वीडियो इंतवर एवरू परचय से मैं मोबाइल उक्सेबिटी सैटिंग यूजको मन नैक्स्ट मैं बैटरी बैकअप इंक्रीजे का मन या मोबाइल हैंगिंग प्रॉब्लम मन इकडी పర్మనెంట్ గా సాల్వ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు చూడడానికి చిన్న సెట్టింగ్ ఏమన్నా కనిపిస్తుంటుంది కాకపోతే దీంట్లో మనం 4x4 సెట్టింగ్ ని చేసుకోవడం ద్వారా 100% మన యొక్క మొబైల్ లో ఉండే హ్యాంగింగ్ ప్రాబ్లం కావచ్చు బ్యాటరీ డ్రైన్ ప్రాబ్లం కావచ్చు ఈ రెండింటిని మనం 100% అయితే సాల్వ్ అయితే చేసుకోవచ్చు మళ్ళీ జీవితంలో మీకు హ్యాంగ్ ప్రాబ్లం కావచ్చు బ్యాటరీ డ్రైన్ ఇష్యూ కావచ్చు మీకు మళ్ళీ రావడం అయితే జరగదు అన్నమాట మీకు వన్ డే వచ్చే బ్యాటరీ ఈజీగా 2 డేస్ కి ఇంక్రీజ్ అవుతుంది దీంతో పాటుగా మీ యొక్క మొబైల్ యొక్క స్పీడ్ ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అయితే కావడం జరుగుతుంది అన్నమాట మనం యాక్సెసిబిలిటీ సెట్టింగ్ లో మనం ఇలాంటి సెట్టింగ్ చేసుకుంటే మనకు నెక్స్ట్ లెవెల్ లో బ్యాటరీ బ్యాకప్ తో పాటుగా మన యొక్క మొబైల్ హ్యాంగ్ ఇష్యూ పోతుందనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం జరుగుతుందన్నమాట మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ ఇకపోతే ప్రతి ఒక్కరు చేసుకోవాల్సిన సెట్టింగ్స్ అన్నమాట ఇవన్నీ అందుగురించే మీ యొక్క మొబైల్ మళ్ళీ హ్యాంగింగ్ ప్రాబ్లం కావొచ్చు బ్యాటరీ డ్రైన్ ప్రాబ్లం కావొచ్చు ఈ రెండు ప్రాబ్లం ఫిక్స్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మీ యొక్క మొబైల్ సెట్టింగ్ ఆప్షన్ లోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఈ యాక్సెసిబిలిటీ సెట్టింగ్ డెప్త్ ఉండొచ్చు మీకు లేదు అనుకుంటే అడిషనల్ సెట్టింగ్ లో మాత్రం కంపల్సరీగా ఉంటుందన్నమాట కొన్ని మొబైల్ లో బయటనే ఉంటుంది కొన్ని మొబైల్ లో లోపల అయితే ఉంటుందన్నమాట లేదనుకుంటే మీరు పై నుంచి సెర్చ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మీరు చేసుకోవాల్సిన సెట్టింగ్ ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు యాక్సెసిబిలిటీ మనకు సౌండ్ తోనే మన యొక్క మొబైల్ ఆపరేట్ అవడం జరుగుతుంది పైగా మన యొక్క మొబైల్ టూ మచ్ హ్యాంగ్ అయితే కావడం జరుగుతుంది అన్నమాట అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే కంపల్సరీగా మీ యొక్క మొబైల్ లో మీరు టాక్ బ్యాక్ ఆప్షన్ ని కంపల్సరీగా ఆఫ్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఇది ఫస్ట్ వన్ సెట్టింగ్ ఇకపోతే మీరు చేసుకోవాల్సిన సెకండ్ వన్ సెట్టింగ్ ఏంటంటే దీని ద్వారా మీకు మీ యొక్క మొబైల్ కంప్లీట్ హ్యాంగింగ్ ప్రాబ్లం పోతుంది అన్నమాట ప్రజెంట్ చూసుకోవచ్చు మన యొక్క మొబైల్ చాలా స్లోగా ఓపెన్ అవుతుంది కదా ఇక్కడ చూసుకోవచ్చు మనం ఏం ఓపెన్ చేసినా ఏం చేసినా చాలా అంటే చాలా స్లోగా నడుస్తుంది కదా అలాంటప్పుడు ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే యాజ్ ఇట్ ఈస్ గా అదే సెట్టింగ్ లోకి మీరు వెళ్ళండి మీ యొక్క మొబైల్ అడిషనల్ సెట్టింగ్ లోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇందులో నుంచి మీకు యాక్సెసిబిలిటీ సెట్టింగ్ లోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు విజన్ ఆప్షన్ లోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత చూసుకోవచ్చు మనకు రిమూవ్ యానిమేషన్ పేరుతో ఒక సెట్టింగ్ అయితే ఉంటుంది అన్నమాట కంపల్సరీగా ప్రతి ఒక్క మొబైల్ లో ఉంటుంది ఇక్కడ చూసుకో సింపుల్ గా దీన్ని ఆన్ చేసుకొని ఇప్పుడు చూసుకోవచ్చు ఇంతకుముందు మనకు ఎంత ల్యాగ్ గా కనిపించిన మొబైల్ ప్రజెంట్ చూసుకోవచ్చు ఎంత స్పీడ్ నడుస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు వావ్ అసలు అమేజింగ్ అన్నమాట మీరు ఏది ఓపెన్ చేసినా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మీకు టక్కున ఓపెన్ అయిపోతుంది అన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు నెక్స్ట్ లెవెల్ స్పీడ్ అన్నమాట ఈ రేంజ్ లో మీ యొక్క మొబైల్ ఆటోమేటిక్గా స్పీడ్ అయితే ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది దీని ద్వారా మీకు హ్యాంగింగ్ ప్రాబ్లం పోవడమే కాకుండా మీ యొక్క బ్యాటరీ డ్రైన్ ప్రాబ్లం కూడా ఆటోమేటిక్గా ఫిక్స్ అయితే కావడం జరుగుతుంది అన్నమాట ఇకపోతే మీరు చేసుకోవాల్సిన థర్డ్ వన్ సెట్టింగ్ అన్నమాట దీని ద్వారా మీకు రెండు బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఒకటి మీ యొక్క హ్యాంగింగ్ ప్రాబ్లం పోతుంది దీంతో కూడా దీంతో పాటుగా బ్యాటరీ బ్యాకప్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో వస్తుంది అన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యాజ్ ఇట్ ఈస్ గా మీ యొక్క మొబైల్ సెట్టింగ్ ఆప్షన్ లోకి అయితే వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇందులో మీకు నోటిఫికేషన్ అండ్ స్టేటస్ బార్ పేరుతో ఒక సెట్టింగ్ అయితే ఉంటుంది అన్నమాట దీంట్లోకి అయితే వెళ్ళండి వెళ్ళిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్టు ఇక్కడ చూసుకోవచ్చు మేనేజ్ ఆల్ ఆప్షన్ లో ఇక్కడ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీకు అవసరం లేని ప్రతి ఒక్క యాప్స్ కి లైక్ దిస్ మీకు నోటిఫికేషన్ రావద్దు నాకు ఫేస్బుక్ నుంచి రావద్దు అలాంటప్పుడు సింపుల్ గా నేను ఆఫ్ చేసుకోవడం జరిగింది నాకు మిషో నుంచి రావద్దు నేను ఆఫ్ చేసుకోవడం జరిగింది ఇలా మీకు అవసరం లేని ప్రతి ఒక్క యాప్స్ కి మీరు డైరెక్ట్ గా ఇక్కడ నుంచి మీరు నోటిఫికేషన్ ని ఆఫ్ అయితే చేసుకోండి దీని ద్వారా మనకు ఊకే నోటిఫికేషన్ రావడం ద్వారా ఏమవుతుందంటే బ్యాక్గ్రౌండ్ లో మనకు తెలియకుండానే బ్యాటరీ టూ మచ్ గా డ్రైన్ అవ్వడమే కాకుండా ఆటోమేటిక్ గా మన యొక్క మొబైల్ హ్యాంగ్ అవ్వడం ల్యాగ్ అవ్వడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది అన్నమాట దీని ద్వారా మనకు రెండు ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంది కాబట్టి కంపల్సరీగా మీ యొక్క మొబైల్ లో మీరు కంపల్సరీగా ఈ నోటిఫికేషన్ సెట్టింగ్ లోకి వెళ్ళేసి కంపల్సరీగా మీరు మీ అవసరం లేని ప్రతి ఒక్క యాప్స్ కి మీరు నోటిఫికేషన్ ని కంప్లీట్ ఆఫ్ చేసి అయితే పెట్టుకోండి ఇది మీరు చేసుకోవాల్సిన థర్డ్ వన్ సెట్టింగ్ అన్నమాట ఇకపోతే మీరు
వేసుకోవాలి. నెక్స్ట్ వన్ సెట్టింగ్ ఏంటంటే ఇది కూడా మనకు డైరెక్ట్ మనకు యాక్సెసిబిలిటీ సెట్టింగ్ లోనే ఉంటుంది. కాకపోతే చాలా మందికి తెలియదు అన్నమాట. దీని ద్వారా కూడా మనకు బ్యాటరీ సేవ్ అవ్వడమే కాకుండా దీంతో పాటుగా మొబైల్ యొక్క హ్యాంగింగ్ ప్రాబ్లం అయితే కంప్లీట్ గా పోతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే మీ యొక్క మొబైల్ సెట్టింగ్ ఆప్షన్ లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మీకు ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు అడిషనల్ సెట్టింగ్ పేరుతో, దీంట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు యాక్సెసిబిలిటీ సెట్టింగ్ లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఈసారి మీరు దేంట్లోకి వెళ్తారంటే ఇంట్రాక్షన్ పేరుతో మీకు ఒక సెట్టింగ్ అయితే కనిపిస్తుంటుంది అనమాట. అలాంటప్పుడు దీంట్లో మీకు టచ్ అండ్ హోల్డ్ డిలే ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే మన యొక్క మొబైల్ ని మనం ఏం చేస్తాం, లాక్ చేసి ఇలా మనం జేబులో పెట్టుకుంటూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియకుండా మన యొక్క లాక్ అన్లాక్ అయింది అనుకోండి, బ్యాక్గ్రౌండ్ లో ఏది పడితే అది టచ్ అవుతుంది. దీంతో పాటుగా బ్యాక్గ్రౌండ్ లో మన యొక్క మొబైల్ టూ మచ్ గా బ్యాటరీ డ్రైన్ చేయడమే కాకుండా మన మొబైల్లో ఉండే ప్రతి ఒక్క ఆప్షన్స్ ఆటోమేటిక్గా ఆన్ అయిపోతూ ఉంటుంది అనమాట. అలాంటప్పుడు మీరు టచ్ అండ్ డీల్ హోల్డర్లో మీరు షార్ట్ టైమే పెట్టుకోండి. కాకపోతే టైమ్ టు టేక్ యాక్షన్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. అలాంటప్పుడు మినిమం మీరు ఇక్కడ నుంచి ఒక 10 సెకండ్స్ అయితే పెట్టుకోండి. మీరు ఏదైతే ఆప్షన్ ని నొక్కుతారో దాని తర్వాత 10 సెకండ్ తర్వాత రియాక్షన్ అవ్వాలి. అలాంటప్పుడు మీరు జేబులో పెట్టుకునేటప్పుడు మాత్రమే ఈ ఆప్షన్ని ఆన్ చేసి పెట్టుకొని థర్ఆఫ్టర్ చూసుకోవచ్చు. కొంచెం డిలే అయితే ఉంటుంది, కాకపోతే నెక్స్ట్ లెవెల్లో ఈ ఆప్షన్ అయితే మనకు సూపర్గా పనిచేస్తుంది అనమాట. ఇలా మీరు 4 సెట్టింగ్ చేసుకొని నెక్స్ట్ లెవెల్లో మీ యొక్క మొబైల్లో ఉండే ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ లైక్ దిస్, అది హ్యాంగింగ్ కావచ్చు, దీంతో పాటుగా బ్యాటరీ డ్రైన్ ఇష్యూ కావచ్చు, ఈ రెండు కూడా పర్మనెంట్గా మీ యొక్క మొబైల్ నుంచి పోవడం అనేది జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇకపోతే మీకు వీడియో ఏమాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ నేను చేయండి. ఈ వీడియోని మాక్సిమం వీడింత మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ మనతో షేర్ నేర్చేయండి. ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.